Right. Good evening, all of you. Welcome to the YouTube channel Adda 24/7 in Telugu. All right. So welcome back, my dear students. All of you here. Due to some issues, I am unable to come to you live, so that I am giving you this particular recorded video. So don't mind. So today is also the very important chapter, root words, along with the vocabulary. So that what? How to learn the vocabulary with the help of root words, prefixes, and suffixes. So on that we have some questions. So questions would clear discuss chedam. सो దానికన్నా ముందు ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మీరు క్లియర్ గా చూడండి ఇక్కడ డబుల్ ధమాకా ఆఫర్ అని చెప్పేసి మనకి క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ మీకు 72% ఫ్లాట్ ఆఫ్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ ప్లస్ ఎక్స్ట్రా 5 ఐ మీన్ సారీ ఎక్స్ట్రా 2 మంత్స్ డిస్కౌంట్ ఆన్ ఆల్ ప్రొడక్ట్స్ సో మొత్తం కూడా మీరు ఒక కోర్స్ గనుక పర్చేస్ చేసినట్లయితే దాని యొక్క వాలిడిటీ అంటే 1 ఇయర్ ఉన్నట్లయితే మీకు 14 మంత్స్ కూడా అందించడం జరుగుతుంది అంటే 2 మంత్స్ ఎక్స్ట్రా కూడా మీకు అందించడం జరుగుతుంది సో ఈ ఆఫర్స్ అన్ని మీరు పొందాలి అంటే మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల మీ యొక్క ఆఫర్ అనేది అందించడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ మన దగ్గర కోర్సెస్ ఏమ ఉన్నాయి అంటే చూడండి ప్రతి ఒక్క కోర్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంది మీరు ఈ కోర్స్ చూడండి ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ 2020 బ్యాచ్ 2.0 అంటే సక్సెస్ఫుల్ గా మనం ఫస్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది విత్ 100% అక్యురసీ విత్ 100% సక్సెస్ఫుల్ రేషియో యు కెన్ టేక్ ద ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ దట్ ఆల్ వి హావ్ ద ప్రూఫ్ విత్ us సో వాట్ ఐ యామ్ టెల్లింగ్ యు ఇన్ డైరెక్ట్లీ మనం ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ రెండో బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ వచ్చేసి మీకు జూలై 15th నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జూలై 3వ వారం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అందరూ కూడా వెంటనే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలి ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలంటే మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఈ బ్యాచ్ అనేది ఐ థింక్ మీకు 1100 రూపాయస్ లో అందించడం జరుగుతుంది వెంటనే ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాల్సిందని అనొట్ రిక్వెస్ట్ ఈ కోర్స్ కూడా మీకు మొత్తం 3 గంటలు ఉంటాయి మేజర్ గా 3 సబ్జెక్ట్లు టీచ్ చేయడం జరుగుతుంది మ్యాథ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ అవునా సో ఆ తర్వాత మనకి SBI PO ప్రిలిమ్స్ 2020 బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ అనేది మీకు జూలై 29th స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ మీకు 3 సబ్జెక్ట్లు అందించడం జరుగుతుంది మీరు చూడండి రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను అదే విధంగా మ్యాథమెటిక్స్ కూడా సార్ ఉన్నారు ఇక్కడ విత్ ఆల్ ఎక్స్‌పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ మన దగ్గర ఉన్నారు సో ఈ కోర్స్ కూడా మీకు డ్యూరేషన్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది మధ్యాహ్నం 12:00 టు 3:00 ఉంటదండి సో ఈ కోర్స్ లో కూడా మీరు జాయిన్ అవ్వాలంటే మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా మీరు చూడండి ఇక్కడ ఆశయం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 అని చెప్పేసి ఇక్కడ ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది గ్రూప్ 1 వాళ్ళకి గ్రూప్ 2 వాళ్ళకి మనం బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది ఈ బ్యాచ్ కూడా మీకు చూడండి జూలై 7th రోజు స్టార్ట్ అవుతుంది ఓకేనా సో ఇది కూడా మీకు 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఉంటదండి ఈవినింగ్ 6 to 9:00 వరకు ఉంది మొత్తం కూడా 3 అవర్స్ మీకు క్లాస్ అందించడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూస్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూస్ చేయడం వల్ల ఆ యొక్క ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది ఇట్లా ఓకేనా సో మన దగ్గర ఇండివిజువల్ బ్యాచెస్ ఉన్నాయి మీరు ఒకవేళ స్పెషల్ గా ఇంగ్లీష్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మన దగ్గర క్లియర్ గా సంకల్పం బ్యాచ్ ఉంది ఇలా ఓకేనా ఇండివిజువల్ గా జనరల్ స్టడీస్ నేర్చుకోవాలంటే విజయపథం బ్యాచ్ ఉంది సో ఈ విధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్లు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి కోర్స్ చూడండి మన క్లియర్ గా ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓకేనా ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ 2.0 విజయపథం బ్యాచ్ స్పెషల్లీ ఫర్ జనరల్ స్టడీస్ అయినా స్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నాట్ సారీ ఎంటైర్ గ్రామటికల్ నాలెడ్జ్ సో ప్రతి ఒక్క బ్యాచ్ ఇండివిజువల్ గా ఉన్నాయి మనకి ఇలా గ్రూప్డ్ బ్యాచెస్ కూడా ఉన్నాయి మీరు ఎందులో జాయిన్ అవ్వాలనుకుంటే అందులో జాయిన్ అవ్వండి మీకు కావాల్సినటువంటి డెమో వీడియోస్ అయినా మీకు కావాల్సినటువంటి స్టఫ్ కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన సైట్ వచ్చేసి adda247.com ఇక్కడికి వెళ్ళి మీరు చక్కగా అన్ని కూడా ఈ యొక్క బ్యాచెస్ ని మీరు సర్ఫ్ ఐ మీన్ మీరు బ్యాచెస్ ని క్లియర్ గా విజిబుల్ చూడండి అక్కడ దీన్ని క్లిక్ చేయండి ఆంధ్రప్రదేశ్ SIN కానిస్టేబుల్ 2.0 అని క్లిక్ చేసిన వెంటనే మీకు బ్యాచ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా అందించడం జరుగుతుంది ఏ రోజు ఏ సబ్జెక్ట్ టీచ్ చేయడం జరుగుతుంది ఏ గంటకి ఏ సబ్జెక్ట్ టీచ్ చేయడం జరుగుతుంది ఎంటైర్ గా ప్లాన్ అనేది మనకు వెబ్సైట్ లో ఉంది పక్కాగా పొందుపరిచి ఉండడం జరిగింది మీరు జస్ట్ adda247.com అని టైప్ చేసి గూగుల్లో ఎంటర్ అయిన వెంటనే మీరు ఇలా బ్యాచ్ అనేది మీరు అక్కడ టైప్ చేసిన వెంటనే మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళందరూ ఇలా వెళ్ళేసి మీరు ఆ యొక్క బ్యాచ్ డిస్క్రిప్షన్ చూసి ఆ తర్వాత పర్చేజ్ చేసుకోండి తొందర ఏం లేదు క్లియర్ గా మీకు అర్థమైన తర్వాతనే మీరు బ్యాచ్ లో జాయిన్ అవ్వాలని దాని యొక్క రిక్వెస్ట్ అండి ఇక్కడ ఓకేనా సో ఇది ఇలా ఉంది adda247 అప్లికేషన్ ఎవరైతే మీరు మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకోవాలి అది ఆండ్రాయిడ్ కావచ్చు iOS కావచ్చు అది ఏదైనా సరే మనకి ఇక్కడ ఐ మీన్ యాప్ స్టోర్ కావచ్చు లేదా ఇంకో స్టోర్ ఉంటుంది అండి ఆండ్రాయిడ్ స్టోరా ఒకటి యాప్ స్టోరు ఇంకోటి ఆండ్రాయిడ్ స్టోర్ అనుకుంటా సో ఇలా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు క్లియర్గా మీకు అప్లికేషన్ అనేది క్లియర్గా ఉంది మనకు రెండు వర్షన్లో ఉంది ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి మీరు ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఇందులో వొకాబులరీ కానీ కరెంట్ అఫేర్స్ కానీ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ అప్లికేషన్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ సో ఇదండి మనం ప్రయత్నం చేస్తుంది మనకు ఆల్రెడీ డైలీ మార్నింగ్ 10 to 11 ఎడిటోరియల్ వర్డ్ టు వర్డ్ లైన్ టు లైన్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తున్నాము అందులో కూడా మీరు ఫోకస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలా
ప్రతి ఒక్కటి మనకు అవైలబుల్గా ఉంది. మీ యొక్క మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెంటనే బ్యాచెస్లో జాయిన్ అయిపోయి ఈ లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం ఇట్లా. ఓకేనా? సో ఫైన్, లెట్స్ కమ్ టు దిస్ టాపిక్. టుడేస్ టాపిక్ ఈజ్ నథింగ్ బట్ సమ్ లైక్ వాట్ ఈస్ దిస్ వొకాబులరీలో భాగంగా ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చేద్దాం. సో లెట్స్ డిస్కస్ ద ఫస్ట్ పర్టికులర్ పాయింట్ నెంబర్ 1. ద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ స్టార్టెడ్ విత్ అన్ ఐస్ బ్రేకింగ్ సెషన్. సో ఇక్కడ బోల్డెడ్ వర్డ్ ఇచ్చినటువంటి భాగాన్ని మాత్రమే మీరు ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తూ దాని కింద ఆన్సర్ చెప్పండి. అంటే ఈ ఈడియం యొక్క మీనింగ్ కింద ఏమొస్తుంది అని అడుగుతున్నారు రైటర్. అంటే మీకు తెలిసినటువంటి అంశమే చాలాసార్లు చూస్తున్నారు. ఆల్ రైట్, ద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ స్టార్టెడ్ విత్ అన్ ఐస్ బ్రేకింగ్ సెషన్. ఐస్ బ్రేకింగ్ సెషన్ అంటే హ్యావింగ్ బ్రేక్ఫాస్టా? ఎలా అవుద్ది? కాదండి. ఏనా లైక్ స్టార్టింగ్ కన్వర్జేషన్, ఇంట్రొడ్యూసింగ్ చీఫ్ గెస్ట్, మేకింగ్ స్పీచెస్. మేకింగ్ స్పీచెస్ అంటున్నాడు. ఇది ఎట్లా అంటే, అఫ్ కోర్స్ ఇప్పుడు సెషన్ స్టార్ట్ చేయాలంటే స్పీచ్ స్టార్ట్ చేయాలి, ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మేకింగ్ ఇంట్రడ్యూసింగ్ ఆఫ్ చీఫ్ గెస్ట్, ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఏనా స్టార్టింగ్ విత్ కన్వర్సేషన్, ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం సూటబుల్ లేదు కాబట్టి దీన్ని కట్ చేయండి ఫస్ట్. సో రిమైనింగ్ 3 ఆన్సర్లో మనకి ఏది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్గా చదువుకోవాలి మనం. ద పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ స్టార్టెడ్ విత్ అన్ ఐస్ బ్రేకింగ్ సెషన్. ఐస్ బ్రేకింగ్ అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలి, మీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేయాలి. మొత్తానికైతే ఇది షేరింగ్లో చాలా బాగా యూటిలైజ్ అవుతుంది అనే ఒక ఉద్దేశం. కంటిన్యూస్ స్పీచ్ ఇస్తూ వెళ్తూ ఉంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్పరు. అంటే మన దగ్గర ఉన్నటువంటి కంటెంట్ను, మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేసుకున్నట్లయితే దాన్ని కాస్త మనం ఇంగ్లీష్లో ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆ విధంగా డెవలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా గమనించినట్లయితే మీకు ఆన్సర్ ఆటోమేటిక్గా అర్థమైపోతుందని. వాట్ ఈస్ ద ఆన్సర్ రైట్ నౌ? యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆబ్వియస్లీ ఆన్సర్ ఈస్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు స్పీక్ ఆల్ ద గైస్. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, మీకు ఏమైనా రాంగ్ అని అనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి. దట్ ఐ విల్ గివ్ ద రిప్లై. దర్ ఈస్ నో నీడ్ టు వరీ. విదిన్ 24 అవర్స్ ఐ విల్ గివ్ ద రిప్లై, నో నీడ్ టు వరీ. సో ఈ విధంగా ఫస్ట్ ఆన్సర్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఐస్ బ్రేకింగ్ అంటే చాలామంది ఏమైనా ఆలోచిస్తారంటే, సార్ ఇంట్రొడ్యూసింగ్ చీఫ్ గెస్ట్ కదా అనుకుంటారు, అది రాంగ్ రాంగ్. అలా మేకింగ్ స్పీచెస్ కూడా వస్తుంది, రాంగ్ రాంగ్. అది ఇది కూడా సూటబుల్గా ఉండదు. మీకు ఆన్సర్ ఒకటి మాత్రమే కన్ఫర్మ్ అయిపోయింది. దట్స్ బి ఫర్ బెంగళూరు ఈస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు స్పోక్ లైక్ దాట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. యూ కెన్ సీ దాట్ హీ చికెన్డ్ అవుట్ వెన్ హీ కాన్ఫ్రాంటెడ్ ఒపోజిషన్. కాన్ఫ్రాంటెడ్ మీన్స్ తలపడడం, పోటీ పడడం. అంటే ఫ్రంట్ అంటే తెలుసు కదండి, కాన్ అండ్ టుగెదర్. ఫ్రంట్ అంటే ఏంటి? ముందుకు ముందుకు వచ్చి పోటీ పడితే మనం దాన్ని ఇంగ్లీష్లో కాన్ఫ్రాంటింగ్ అని చెప్తా ఉంటాం. సో ఈ విధంగా వాట్ ఇస్ రైట్ ఆన్సర్? హీ చికెన్డ్ అవుట్ వెన్ హీ కాన్ఫ్రాంటెడ్ ది అపోజిషన్. వాట్ ఇస్ ఆన్సర్? వన్ విక్టరీ, ఫెల్ ఇల్, బికేమ్ బ్రేవ్, విత్ డ్రూ. వాట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్? చికెన్ డౌట్ అంటే నిన్న ఇడియంలో మేము నేర్చుకోవడం జరిగింది. చికెన్ డౌట్ అంటే క్లియర్గా, సో వాట్ ఇస్ ఇట్స్ అన్ ఇడియం యాక్చువల్లీ, దెర్ ఈస్ నో ప్రాపర్ మీనింగ్ ఫర్ దాట్. సో వాట్ ఇస్ ఆన్సర్ నౌ? అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ యూ కెన్ స్పీక్, నాట్ అన్ ఇష్యూ. I'll give you 1 minute time. You have to make the answer fast, guys, please. What is the answer fast? You have to make. Alright, so make it fast, please. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. హీ చికెన్డ్ అవుట్ వెన్ హీ కన్ఫ్రాంటెడ్ ఒపోజిషన్ అంటే చూసుకోండి, అక్కడ చూసుకోండి అంటే ఎప్పుడైతే, వెన్ అంటే ఏంది, ఎప్పుడైతే ఒపోజిషన్తో తలపడ్డాడో అప్పుడు ఏమైంది, చికెన్ డౌట్. అవుట్ అంటే ఏంది, బయటికి వెళ్ళిపోవడం. అంటే విన్ విక్టరీ అనేది మాత్రం పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఫీలింగ్ ఇల్ అంటా ఉంటాం, అంటే జ్వరం వచ్చడానికి, ఫీవర్ రావడానికి, కాస్త హెడేక్ రావడానికి పాసిబిలిటీ లేదు, కట్ చేయండి. బికేమ్ బ్రేవా? బికేమ్ బ్రేవ్ అయితే కాన్ఫ్రంట్ చేయాలి కదా, బయటికి వెళ్ళిపోవడం ఎందుకు? బికేమ్ బ్రేవ్, బ్రేవ్ అంటే ధైర్యంగా ఉండి వారిని ఎదుర్కొని ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి అని. అంతేగాని ఇక్కడ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి దీన్ని కూడా కట్. సో రిమైనింగ్ ఒకటే రైట్ ఆన్సర్ విత్ డ్రూ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి ఆప్షన్స్ ఎగ్జామ్లో రిపీట్ అవుతూ ఉంటాయి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అక్కడే ఆన్సర్ వచ్చినట్టే ఉంటుంది కాబట్టి మిస్టేక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి సందర్భంలో మీరు క్వశ్చన్ క్లియర్గా చదువుకున్నారనుకోండి, దాన్ని 100%గా వర్కౌట్ చేయొచ్చు అన్న యొక్క ఉద్దేశం అక్కడ. సో ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ రైట్ నౌ విత్ డ్రూ ఈజ్ ద రైట్ ఆన్సర్. యూ హావ్ టు స్పీక్ లైక్ దాట్. ఓకే, సో నెక్స్ట్ లెట్స్ గో టు ద క్వశ్చన్ నెంబర్ 3. ట్రై టు మేక్ డూ విత్ వాట్ యూ హ్యావ్. ఓకేనా? ట్రై టు మేక్ డూ. మేక్ డూ అనేది కూడా ఒక ఈడియం అండి. సో దాన్ని ఏ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి అయినా, ట్రై టు అంటే ఆప్షన్స్ అక్కడ మీరు రీప్లేస్ చేసి చూడండి, ఏది మ్యాచ్ అవుతుందో తీసుకోండి, ఇబ్బంది ఎందుకు. అయినా ట్రై టు మేక్ డూ అంటున్నాడు, ట్రై టు మేక్ డూ విత్ వాట్ యూ హ్యావ్ అంటే నీకు ఏదైతే ఉందో దాంతో ప్రయత్నం చేయు, లేని దాని గురించి కంగారు పడకు, ఉన్నదాని పట్ల ఇబ్బంది పడకు, ఏదైతే నీకు కంఫర్టబుల్గా అవైలబిలిటీగా ఉండో దాంతో కాస్త పని చేసుకో బాబు అని ఈ విధంగా సెంటెన్స్ చెప్తున్నది. సో ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? ట్రై టు మేక్ డూ అంటే ట్రై టు క్రియేట్ with what you have, try to do with what you have, try to produce with what you have, try to manage with what you have. What is the best suitable answer among the 4 options that you have to make right now? ఏనా ఇక్కడ చూసుకోండి, ట్రై టు క్రియేట్ వాట్ విత్ వాట్ యూ హ్యావ్, ఇది కాస్త షూటింగ్ అనిపించలేదు కాబట్టి కట్ చేయండి ఇక్కడ. ఇది ఇది షూటింగ్లో ఉంది, ట్రై టు డూ
విత్ వాట్ యు హ్యావ్. నీకు ఏదైతే ఉంటుందో దాంతో కాస్త చేయు. షూటింగ్లో ఉంది, ట్రై టు ప్రొడ్యూస్, నా ఇట్ ఈస్ నాట్ షూటింగ్, ట్రై టు ప్రొడ్యూస్ అంటే షూటింగ్లో వస్తుంది, కాకపోతే డూతో కంపేర్ చేస్తే కొంచెం వెనకంజలో ఉంది కాబట్టి దీన్ని కట్ చేయండి, సూటబుల్గా లేదు కాబట్టి. నెక్స్ట్ ఛాన్సర్, ట్రై టు మేనేజ్ విత్ వాట్ యు హ్యావ్, అంటే నీకు ఏదైతే ఉంటుందో దాంతో కాస్త మేనేజ్ చేసుకో. సో ఇది కూడా షూటింగ్లో అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు ఆన్సర్స్ కాస్త మనం ఫిగర్ అవుట్ చేసినట్లయితే విచ్ వన్ ఈస్ బెటర్ ఆప్షన్ యూ హ్యావ్ టు మార్క్. నా లైక్ ఇట్ ఫాస్ట్ ప్లేస్ ఐ గిల్ గివ్ యూ 1 మినిట్ టైం. రైట్, ఇక్కడ రెండు ఆప్షన్ షూటింగ్లో అనిపిస్తుంది, ఒకటేమో డూ ఒకటేమో మేనేజ్. మరి ఏది ఏది ఫ్లెక్సిబుల్, విచ్ వన్ ఈస్ బెటర్, ఐ మీన్ డూ ఆర్ మేనేజ్, మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ ప్లీజ్ ఆన్సర్. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్ వాట్స్ ఆన్సర్. సో ఆబ్వియస్లీ చూసుకోండి ఇక్కడ, అంటే ఇప్పుడు చూసుకోండి యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే మనకి ఏదైతే ఉంటుందో దాంతో సర్దుకుపోవాలంటాం. అంటే అంటే ఇప్పుడు మనం వెంటనే ఫ్లైట్ కొనాలంటే కొంటామా సార్, అయినా ల్యాంబోర్గిని కొనాలంటే కొంటామా, ఫెరారీ కొనాలంటే కొంటామా, మారుతి కొనుక్కుంటాం 800 ఆల్టో పాసిబిలిటీగా ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అని మాడుతున్నాను, నేను అనిల్ అంబానీ గురించి మాట్లాడట్లేదు, మామూలుగా జనాల గురించి మాడుతున్నాను అవునా కదా. సో అంటే మనకు మారుతి 800 ఉంటే మారుతి 800తో మేనేజ్ చేసుకోవాలి సిస్టమ్, అంతేగాని నేను ఫ్లైట్లోనే వెళ్తాను, నేను ల్యాంబోర్గినీ కొనుక్కుంటాను, నేను ఫెరారీ కొనుక్కుంటాను, నేను బెంజే కొంటాను, మెర్సిడీసే కొంటాను అంటే వెయిట్ చేయాలి. అట్లయితే ఇప్పుడు నీకు అంత తొందరగా రావవి, వెయిట్ చేసిన తర్వాత వస్తాయి అవునా. అంటే వచ్చిన వాళ్ళంత గొప్పలు కాదు, రాని వాళ్ళంత అట్లా అని నా ఉద్దేశం కాదు, సిచ్యువేషన్ ప్రకారం నేను మాట్లాడుతున్నాను, దాన్ని మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలి అక్కడ, అర్థమవుతుందా. సో ఈ విధంగా, సో ఖచ్చితంగా మీకు ఆన్సర్ షూటింగ్లో అనిపిస్తుంది ఇక్కడ, అంటే ఆన్సర్ ఏంటి, ట్రై టు డూ అనేది షూటింగ్లో ఉండదు, ట్రై టు మేనేజ్ విత్ వాట్ యు హ్యావ్, నీకు ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త మేనేజ్ చేసుకో, వెనక ముందు చేసి చూడు, ప్రయత్నం చూడు, వర్క్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆన్సర్ డి ఫర్ ఢిల్లీ ఈజ్ దట్ ఆన్సర్ యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దాట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 అన్నా, క్వశ్చన్ నెంబర్ 4 వర్డ్స్ ఆన్సర్ రైట్ ఫాస్ట్. ద సైంటిస్ట్ వర్క్డ్ ఫర్ డాంకీస్ ఇయర్స్ టు అరైవ్ ఎట్ ద ఫార్ములా అవునా కదా. సైంటిస్ట్ అంటే మొత్తం ఇలా తల వెంట్రుకలంతా కూడా ఇలా మారిపోతాడు, ఎందుకంటే ఆ ఫార్ములా కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆ సైంటిస్ట్, అంత ఈజీగా రాదు కదా. సో వాట్స్ ఆన్సర్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకు డాంకీస్ ఇయర్స్ ఈజ్ ద ఇడియం. సో అ లాంగ్ టైమ్, అ షార్ట్ టైమ్, మంత్స్, ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. చూసుకోండి ఇక్కడ షార్ట్ టైం, ఇప్పుడు సైంటిస్టులు ఏదైనా ఒకటి సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా సంవత్సరాలు పడతాం. మనం రోబో సినిమాలో చూసాం కదా జర్జనీకి అంత ఎట్లా చేస్తారన్నది, ఎట్లా మారిపోయాడు. సో అట్లా చాలా టైం పట్టుద్ది, అంటే ఇక్కడ షార్ట్ టైం వచ్చే పాసిబిలిటీ లేదు, మంత్స్ వచ్చే పాసిబిలిటీ లేదు. మంత్స్లో షార్ట్, వీక్లో వస్తే ఇంకెందుకు సైంటిస్ట్ ఎందుకన్నాడు అవునా కదా. అంటే వాళ్ళంత ప్రయత్నం చేస్తారు, ఇల్లు, ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్ వాళ్ళందరినీ పక్కన పెట్టేసి వాళ్ళు ఆ విధంగా వర్కౌట్ చేసుకుంటారు అవునా కదా. సో వారిని మనం సైంటిస్ట్ అంటే. ఇక్కడ రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఫ్రీక్వెంట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అప్పుడప్పుడు ప్రయత్నం చేయడం కాదు, కంటిన్యూస్ ప్రయత్నం చేయడమే ఉంటుంది సైంటిస్ట్ యొక్క డ్యూటీ కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్, రాంగ్ పాసిబిలిటీ అది రాదండి. ఓకేనా. సో ద రిమైనింగ్ ఆబ్వియస్లీ లాంగ్ టైమ్ అని తీసుకోవడం జరుగుతుంది అకార్డింగ్ టు సిచ్యువేషన్ అన్న. సో ఈ విధంగా డాంకీస్ ఇయర్స్ అని ఎక్కడైతే మీకు కన్ఫర్మేషన్ ఉంటుందో, మీరు దీన్ని డాంకీస్ అని ఎందుకు ఏ విధంగా తీసుకొచ్చాడో నాకు కూడా ఐడియా లేదు, కాకపోతే నాకు వచ్చిన లాజిక్ నేను మామూలుగా మా విలేజ్లో చూస్తూ ఉంటాను. ఇఫ్ ఎనీబడీ సఫరింగ్ ఫ్రమ్ ఎనీ లైక్ బ్రీదింగ్ ఎయిల్మెంట్స్ ఆర్ ఎనీ లైక్ క్రానిక్ ఎయిల్మెంట్స్, దే డూ జనరలీ డ్రింక్ డాంకీ మిల్క్ సో దట్ లైఫ్ లాంగ్ ఇట్ విల్ నాట్ కమ్ దట్ పర్టిక్యులర్ బ్రీదింగ్ ఇష్యూస్ ఆర్ దిస్ పర్టిక్యులర్ ఆస్తమా ఆర్ సంథింగ్ ఎల్స్ లైక్ దాట్. సో దే డు నాట్ కమ్, దే డు నాట్ ఎంటర్ లైఫ్ లాంగ్. దట్ ఈస్ ఓన్లీ ద మెడిసిన్ గివ్స్ యూ లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ పవర్. సో దిస్ ఈస్ ఆల్సో లైక్ దట్, లైఫ్ లాంగ్ ఇట్ కెన్ గో లైక్ దాట్. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ డాంకీస్ ఇయర్స్, షీ హ్యాస్ నోన్ మీ ఫర్ డాంకీస్ ఇయర్స్. అంటే నాకు ఆవిడ చాలా కాలం నుంచి తెలుసు, ఇతను నాకు చాలా కాలం నుంచి తెలుసు. ఇలాంటి సందర్భంలో మనకు కాస్త డాంకీస్ ఇయర్స్ అని మాట్లాడుకోవడం జరుగుతుంది, మీరు అట్లా వర్కౌట్ చేసుకోవాలి. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ కన్ఫర్మ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ నెంబర్ 1 ఈస్ ద కన్ఫర్మేషన్. ఆల్ రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, వాట్ ఇస్ ఆన్సర్? యూ కెన్ లుక్ ఎట్ హియర్. ఇఫ్ హీ డస్ నాట్ పర్ఫార్మ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ, ఆల్ రైట్ ఓకేనా, ఐ విల్ సెండ్ హిమ్ ప్యాకింగ్, సెడ్ ద మేనేజర్. ఆబ్వియస్లీ ఇఫ్ హీ డస్ నాట్ డూ ద వర్క్ ప్రాపర్లీ, డెఫినెట్లీ మేనేజర్ కెన్ సెండ్ హిమ్ అవుట్, దట్స్ ఫైన్ ఓకేనా. సో బట్ హియర్ ఇడియం హ్యాస్ బీన్ సంథింగ్ లైక్ డిఫరెంట్లీ హ్యాస్ బీన్ గివెన్. యూ కెన్ సీ సెండ్ హిమ్ ప్యాకింగ్, నో, ఈవెన్ ఐ డూ నాట్ సీ ఎనీ టైమ్ ఇన్ ద పాస్ట్. సో బట్ డ్యూ టు సమ్ ఫ్రీక్వెంట్ న్యూస్ పేపర్ రీడింగ్, ఐ బీన్ వాచింగ్ ఈవెన్ సమ్ టైమ్స్ సెండ్ హిమ్ ప్యాకింగ్, ఐ హర్డ్ లైక్ దాట్. సో ఇట్ ఈస్ నెగటివ్ ఇండికేషన్, రైట్? సర్వ్ హిమ్ ఎ నోటీస్ మేబీ, టర్మినేట్ హీ సర్వీసెస్ మేబీ, సెండ్ హిమ్ అ ప్యాకింగ్ డిపార్ట్మెంట్. సెట్ చూసుకోండి, ఇంత ఇంత దారుణం ఇది, సెండ్ హిమ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్ అయితే రాదు ఇట్లా కట్. గివ్ హిమ్ అ వార్నింగ్, మేబీ అ పాసిబిలిటీ అయినా, డ్యూటీస్ చక్కగా చేయకపోతే వార్నింగ్ ఇస్తాడు, టర్మినేట్ చేస్తారు, అయినా నోటీస్ పీరియడ్ ఇచ్చేస్తారు, బాబు నెల రోజులు చేసి వెళ్ళిపో, నీ వల్ల మాకు కావట్లేదు, కంపెనీలు ఇట్లా ఉంటుంది, కుదరదు, డైలీ మాకు వర్కర్ కావాలి, డైలీ పనిచేసే వాళ్ళు కావాలి, నీకు అమాస పున్నానికి వస్తే మాకు నడవదు, అయినా వన్స్ ఇన్ ఏ బ్లూమ్ని అయితే నడవదు, మాకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా కావాలి అంటున్నాడు. సో ఆ విధంగా అది కూడా సర్వ్ హిమే నోటీస్ అవుద్ది. సో కాకపోతే ఇప్పుడు ఏది
ది బెస్ట్ వన్ ఆప్షన్ అమాంగ్ ద త్రీ దట్ యూ హ్యావ్ టు మార్క్ అవుట్. ఓకేనా? సో మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చదువుకుంటే క్లారిటీ వస్తుంది. ఈ వీ డస్ నాట్ పర్ఫామ్ హిస్ డ్యూటీస్ ప్రాపర్లీ, డైరెక్ట్ డ్యూటీసే మిస్ అవుతున్నాడు. సరే, డ్యూటీకి వెళ్ళాడు, ఒక గంట సేపు రెండు గంటలు రెస్ట్ కావాలనుకుంటున్నాడు. ఓకే, పర్మిషన్ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది, ఇవ్వచ్చు. ఎందుకంటే సిన్సియర్గా రెగ్యులర్గా పనిచేస్తే ఆ మేనేజర్ కూడా అనిపిస్తుంది, యా తీసుకో బాబు, వీకెండ్లో ఒక వారం తీసుకో బాబు, ఆ విధంగా పనిచేసి ఉంటుంది, పాసిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా డైలీ ఈ కారణం ఆ కారణం చెప్పి నువ్వు ప్రతిరోజు అబ్సెంట్ అవుతా ఉంటే ఎవరు తీసుకుంటారు నిన్ను? అంటే ఇక్కడ సర్వ్ నోటీస్ అనేదానికి పాసిబిలిటీ లేదు, డైరెక్ట్గా రిమూవ్ చేయడం. ఇక్కడ గివ్ హిమ్ ఏ వార్నింగ్ అనేదానికి పాసిబిలిటీ లేదు. సో ఆ విధంగా మనం ఆన్సర్ కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. టర్మినేట్ హిస్ సర్వీసెస్ అనేది పక్కాగా మీరు చేసుకోవాలి. అంటే మొత్తం ఉద్యోగుల నుంచి పీక్ పడేయడం అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మనం కొంచెం రఫ్గా మాట్లాడుకుంటే, ఇన్ఫార్మల్ మాట్లాడుకుంటే, సో ఆ విధంగా మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు కన్ఫర్మ్ లైక్ దాట్. ఓకే, ఆల్ రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ అండి. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ద ఫోర్ ఆల్టర్నేటివ్స్ చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్, విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్. దట్ మీన్స్ ద ఇన్డైరెక్ట్లీ యూ హ్యావ్ టు ఆన్సర్ ద లాజిక్, వాట్ ఈస్ ద సినోనిమ్ ద రైటర్ ఈస్ ఆస్కింగ్ ఇన్డైరెక్ట్లీ, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ద రైటర్ ఈస్ ఆస్కింగ్, రైట్? చూస్ ద వర్డ్, చూస్ ద వన్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని అంటున్నాడు, రైట్? లాకోనిక్, ష్రూడ్, విమ్, క్లైమాక్స్, కాన్సైజ్, వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? రైట్, వాట్ ఈస్ ద జనరలీ వాట్ ఇస్ ఆన్సర్ జనరలీ కమ్స్ హియర్. రైట్, మీకు అర్థమైంది అనుకుంటా. లాకోనిక్ అంటే చూసుకోండి, ఇక్కడ మీరు గమనించారా, లాకోనిక్ అంటే ఎలియసి లాక్, మీరు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్సైజ్ అని చెప్తా ఉంటాం. అంటే మీకు ఇప్పుడు ఆన్సర్ అర్థమైంది అనుకుంటా. ష్రూడ్ అంటే వెరీ ఇంటెలిజెన్స్ అని మీనింగ్ వస్తుందండి ఇక్కడ. చాణక్య ఈ సచ్ ఏ ష్రూడ్ పర్సన్ అని చెప్తా ఉంటాం. అంటే చాలా ఇంటెలిజెన్స్, చాలా చాకచక్యమైనటువంటి ఆ యొక్క అస్ట్యూట్, అంటే అంత చాకచక్యంగా ఉండేటువంటి ప్రవర్తన మనం ఇంగ్లీష్లో చూడ్ అని చెప్తా ఉంటాం. ఇక్కడ ష్రూడ్కి కంప్లీట్ ఆపోజిట్ విమ్సికల్. విమ్సికల్ అంటే చేంజింగ్ ఎ లాట్, ప్రతి ఒక్క క్యారెక్టర్కి చేంజ్ అయిపోవడం. విమ్సికల్ అంటే చపల చిత్తమైనటువంటి స్వభావము, ఏదినికి పడితే దానికి చేంజ్ అయిపోవడం. ఎలాంటి నేచర్ అనేది అంటే మంచిగా చేంజ్ అయితే పర్లేదు, ఎప్పుడు బ్యాడ్నెస్కి మారిపోవడాన్ని మనం ఇంగ్లీష్లో విమ్సికల్ అని చెప్తా ఉంటాం. మీకు క్లైమాక్స్ అంటే తెలుసు. సో విధంగా రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు కాన్సైజ్ అంటే ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ అమాంగ్ ద ఫోర్ దట్ యూ హ్యావ్ టు కన్ఫర్మ్ లైక్ దాట్. ఓకేనా? లాకోనిక్ ద రైట్ ఆన్సర్ ఈస్ కన్ఫర్మ్డ్, కాన్సైజ్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇన్ దాట్ వే ఓన్లీ యూ హ్యావ్ టు మార్క్. ఆల్రైట్, సో విధంగా సిక్స్త్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ కన్ఫర్మ్ డి ఫర్ ఢిల్లీ. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వాలెడిక్టోరీ, వాట్ ఇస్ ద ఆన్సర్? రైట్, ఐ విల్ గివ్ యూ 1 మినిట్ టైం, ప్లీజ్ మేక్ ఇట్ ఫాస్ట్. వాట్ ఇస్ ద ఆన్సర్? గైస్ మేక్ ఇట్ ఫాస్ట్. చూసుకోండి, మీరు గమనించారా, వాట్ ఇస్ ద రూట్ వర్డ్ ఇన్ దిస్ డిక్ట్? డిక్ట్ మీన్స్ వాట్? వాట్ డస్ ఇట్ కమ్ ఎగ్జాక్ట్లీ? డిక్ట్ మీన్స్ టు స్పీక్ అని రావడం జరుగుతుంది, అంటే మాట్లాడడం అని వస్తుందండి. ఏనా? డిక్షనరీ, వ్యాలడిక్షన్, మ్యాలడిక్షన్, ఏనా? లైక్ డిక్టేటర్, లైక్ అడిక్ట్, ప్రిడిక్ట్, కాంట్రాడిక్ట్, ఇంటర్డిక్ట్, ఏనా? సో దర్ ఆర్ మెనీ వర్డ్స్ ఆర్ రూటింగ్ ద డిక్ట్. డిక్ట్ డిక్ట్ మీన్స్ టు స్పీక్ అని మీనింగ్ రావడం జరుగుతుంది ఇక్కడ. వ్యాల్, వ్యాల్ అంటే మంచి. మీరు వ్యాలంటైన్స్ డే అని విన్నారు కదా, ఇక్కడ వాల్ అంటే మనకు ఇంగ్లీష్లో గుడ్ ఆర్ వెల్ అని రావడం జరుగుతుందండి. అర్థమైందా? వ్యాలడిక్టోరియన్ అంటే మంచిగా మాట్లాడడం, అంటే స్పీక్ క్లియర్లీ అని మీనింగ్ రావడం జరుగుతుంది. సో హెసిస్టెంట్ అనేది కాస్త రాదండి, కట్ చేయండి. రిడికులస్, రిడికులస్ అనేది కూడా కాస్త నెగటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటాము, అది కూడా రాదండి. డిసెప్షన్ అన్నా కూడా కాస్త నెగటివ్ ఆస్పెక్ట్లో తీసుకుంటాం, ఇది కూడా రాదు. ఇక్కడ రిమైనింగ్ ఆన్సర్ అనేది యాడ్ యూ అని తీసుకోవడం జరుగుతుంది, లేకపోతే యాడ్ యూ అంటారు. ఇందులో రూట్ వర్డ్ చూడండి, యూ అంటే మీనింగ్ ఏంది ఇంగ్లీష్లో? గుడ్ ఆర్ వెల్. ఈ విధంగా కూడా మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. గుడ్ ఆర్ వెల్ని మనం ఇంగ్లీష్లో యూ అని తీసుకోవడం జరుగుతుంది. సో వ్యాలడిక్టోరీ అన్నా కూడా, యాడ్ యూ అన్నా కూడా, రెండు ఒకటే మీనింగ్, ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆన్సర్ బి ఫర్ బెంగళూరు ఇస్ రైట్ ఆన్సర్. క్లాస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి. డినౌన్స్మెంట్ అంటున్నాడు. డినౌన్స్మెంట్ అంటే మీకు తెలుసు కదా, సో సంథింగ్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఎండ్ పార్ట్ ఆఫ్ ద ప్లే, ఎండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో నేనే అంటున్నాను ఎండ్ పార్ట్ అని చెప్పేసి, మీకు అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇక్కడ ఆన్సర్ ఆబ్వియస్లీ క్లైమాక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. గ్లోరియస్ అవన్నీ కూడా రావండి, ఓన్లీ క్లైమాక్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? వెరీ సింపుల్, అందరికీ తెలిసిన అంశమే. ఓకేనా? సో ఈ విధంగా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 to 10 అంటే ఇవి రెండు ఈ విధంగా చూసుకోండి. చూస్ ద వర్డ్ ఒపోజిట్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఒపోజిట్ అంటే యాంటోనిమ్ అడుగుతున్నాడని దాని యొక్క ఉద్దేశం. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అని అడుగుతున్నాడు. సో వాట్ ఇస్ ఆన్సర్? క్రెస్ట్ ఫాలెన్, ఆథెంటిక్, యాంటిక్, ట్రయంఫాంట్, డిస్కార్డెంట్. వాట్ ఇస్ ఆన్సర్ ప్లీజ్? క్రెస్ట్ ఫాల్ అంటే మీరు చూసారా, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ క్రెస్ట్ అంటే మీకు తెలుసు కదా. క్రెస్ట్ అంటూ ఉంటాం, అంటే శృంగేరి అని చూస్తాం చూడండి ఈ విధంగా. అంటే అది కింద పడిపోవడం అని మీనింగ్. ఫాల్ అంటే గుర్తుపెట్టేసుకోండి, జస్ట్ ఫాల్ డౌన్ అన్నా, క్రెస్ట్ ఫాల్ అన్నా, ఏనా ఫెల్లాషియస్ అన్నా, ఏదైనా చూడాలి
కాస్త మీరు అది నెగిటివ్ని ఇండికేట్ చేస్తున్నారని గుర్తుపెట్టేసుకోండి ఈ విధంగా. ఓకేనా? సో ఈ విధంగా గమనించుకుంటే అథెంటిక్ అంటే మీకు తెలుసు ఒకదానికి సంబంధించినటువంటిది, ఒక సిద్ధాంతానికి సంబంధించిన అంటే వారికే సంబంధించినటువంటిది అథెంటికేషన్ అని చెప్తా ఉంటాం. మీకు యాంటిక్ అంటే తెలుసు కానీ వెరీ ఓల్డ్. డిస్కార్డెంట్ మీరు రూట్ వర్డ్ చూడండి ఇక్కడ కార్డ్, కార్డ్ అంటే మీనింగ్ ఏంది, ఇక్కడ హర్ట్ అని మీనింగ్ తీసుకోవడం జరుగుతుంది. కార్డ్ అంటే మీనింగ్ ఏంది, హర్ట్ అని మీనింగ్ వస్తుంది, హార్ట్ హృదయం అని మీనింగ్ వస్తుంది. కార్డియల్లీ, కార్డియాలజిస్ట్, కార్డియాక్ అరెస్ట్. డిస్కార్డెంట్ అంటే అంతా హర్ట్ఫుల్గా లేకపోవడం అని మీనింగ్ వస్తుంది. ఐఎమ్ ఇన్వైటింగ్ యూ కార్డియల్లీ, ఐఎమ్ ఇన్వైటింగ్ యూ డిస్కార్డియల్లీ, ఆ విధంగా కూడా మనం తీసుకోవడానికి కాస్కాము ఇక్కడ. అంటే కాస్త నెగిటివ్ ఇండికేషన్ ఇస్తుంది. సో ఇవన్నీ కాస్త అంటే ఎక్సెప్ట్ ఆథెంటిక్ అనేది రిమైనింగ్ అన్ని పదాల్లో కూడా నెగిటివ్ ఇండికేషన్. ఓన్లీ వన్ వర్డ్ ఈజ్ ఇండికేటింగ్ ద పాజిటివ్ వ్యూ, దట్స్ కాల్డ్ వీఆర్ కాలింగ్ ద వర్డ్ ట్రయంఫ్యాంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. యూ హ్యావ్ టు స్పీక్ లైక్ దాట్. ఓకేనా? సో ఇది ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి ఆన్సర్. మీకు టెన్త్ క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా హోంవర్క్ ఇవ్వాలి కాబట్టి హోంవర్క్ ఇస్తున్నాను. ఖచ్చితంగా మీరు బామి అనే దానికి ఎల్ఎన్ఏ సైలెంట్ అక్కడ దీనికి ఆన్సర్ చేసి ఖచ్చితంగా మీరు ఆ కామెంట్ బాక్స్లో కింద రిప్లై ఇవ్వాలి. అది మీ యొక్క కర్తృత్వ ధర్మం, ఎందుకంటే ఇవన్నీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలుసుకొని మీరే చేయాలి. ఇలా చేస్తేనే మీకు వొకాబులరీ వస్తుందని నా యొక్క 100% కాన్ఫిడెంట్ అక్కడ. ఓకేనా? సో ఇది ఇవాళ క్లాసు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఒక చిన్న క్లారిటీ మళ్ళొకసారి మీకు చెప్తున్నాను. డబుల్ ధమాకా ఆఫర్ అని చెప్పేసి 72% ఆఫ్ ప్లస్ ఎక్స్ట్రా 2 మంత్స్ ఆఫ్ అండ్ ఆల్ ప్రొడక్ట్స్ అని క్లియర్ కనబడుతుంది. మీరు యూజ్ చేయాల్సినటువంటి కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనే యొక్క ఉద్దేశం ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఎన్ కానిస్టేబుల్ బ్యాచ్ 2.0 సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది July 15 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 3 అవర్స్ క్లాస్ ఉంటుంది, 3 సబ్జెక్ట్స్ మనం టీచ్ చేయడం జరుగుతుంది. మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయాలి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే. ఎస్బీఐ పిఓ ప్రిలిమ్స్ అనేది మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇంతకుముందు నాకు తెలిసి June 22 నుంచి ఉండే బ్యాచ్, కాకపోతే పోస్ట్ పోన్ చేసాము. ఇది July 29కి మనం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్లో కూడా మీకు 3 సబ్జెక్టులు, రీజనింగ్ తర్వాత ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్, ఈ విధంగా 3 సబ్జెక్టులు యూజ్ చేస్తూ ఉంటాం. మీరు యూజ్ చేయాల్సిన కూపన్ కోడ్ వచ్చేసి Y209 కూపన్ కోడ్ యూజ్ చేయడం వల్ల ఈ బ్యాచ్ కూడా మీకు 1100 రూపీస్ ఐ థింక్ ఈ బ్యాచ్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఇట్లా. ఓకేనా? ఆశయం అని చెప్పేసి మనం ఈ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2021 బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ బ్యాచ్ అనేది మెయిన్గా ఫోకస్ ఉందండి. మెయిన్స్ తర్వాత ప్లాన్ చేస్తారంట, మనకు అంత రిపోర్ట్ డేటా కూడా ఉంది. Group 1, Group 2 రెండింటి కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 గంటల క్లాస్ ఉంటుంది. ఈవినింగ్ 6 to 9 PM అనేది క్లియర్గా మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బ్యాచ్లో మీరు కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీరు యూజ్ చేయాల్సిన కోడ్ వచ్చేసి Y209 కోడ్ యూజ్ చేయాలని రిక్వెస్ట్ అండి ఇక్కడ. ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ. సో నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి బ్యాచెస్తో సహా మనకు ఇండివిజువల్ బ్యాచెస్ కూడా ఉన్నాయి. మీరు ఏ బ్యాచ్లో జాయిన్ అవ్వాలన్నా కూడా దాని యొక్క డిస్క్రిప్షన్ క్లియర్గా చూడండి. ఏం టీచ్ చేస్తున్నారు, ఎవరు టీచ్ చేస్తున్నారు, ఏ రోజు ఏ సబ్జెక్ట్ ఉంది, మీకు ఇవన్నీ డీటెయిల్స్ కావాలనుకుంటే, ఇన్ డీటెయిల్గా కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా adda247.com వెళ్ళేసి అక్కడ క్లియర్గా ఎక్కడికి వెళ్ళాలి, adda247.com గూగుల్లోకి వెళ్ళి క్లియర్గా adda247.com వెళ్ళేసి మీరు ఏ బ్యాచ్ అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఏ బ్యాచ్ అయితే డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారో క్లియర్గా దాని పేరు ఎంటర్ చేయండి అక్కడ. APPSC 2021 అని ఎంటర్ చేయండి. మీరు అన్నీ కూడా డిస్క్రిప్షన్ అక్కడ క్లియర్గా ఉంటుంది. ఎవరు టీచ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ నేమ్ ఏంది, వారి యొక్క డెమో క్లాస్ ఎట్లా ఉంది, ఇలా ప్రతి ఒక్కటి చూసే అవకాశం మీకు, ఫ్లెక్సిబిలిటీ అక్కడ ఉంటుంది. సపోజ్ మీరు ఎస్బీఐ పిఓలో జాయిన్ అవ్వాలనుకున్నారు అనుకోండి, క్లియర్గా మీరు adda247.com వెళ్ళేసి మీరు రీజనింగ్ ఎలా చెప్తున్నారు సార్, అంటే నేను ఇంగ్లీష్ ఎలా టీచ్ చేస్తున్నాను, మన డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి అక్కడ. లేదా adda247 తెలుగు వెళ్ళారనుకోండి, ఇలా adda247 తెలుగుకి వెళ్ళారనుకోండి, ఈ వెబ్సైట్లోకి, ఈ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళారనుకోండి, మనం డైలీ అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా చూడొచ్చు. మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఎలా టీచ్ చేస్తున్నారు ఇది కూడా చూడొచ్చు మీరు ఈ విధంగా. ఓకేనా? సో ఇలా మీరు ఆ యొక్క ఇంటెన్షన్గా ఎవరైతే రియల్గా 100% గవర్నమెంట్ జాబ్ రావాలి అని ఆశిస్తున్నారో ఖచ్చితంగా ఒక మంచి ప్రిపరేషన్ ఇన్స్టిట్యూట్ ఎన్నుకోండి. ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ఎన్నుకొని దాని మీద ప్రిపరేషన్ కండి అన్న యొక్క ఉద్దేశం ఇక్కడ. ఓకేనా? సో ఇది వాటి క్లాస్. మరి ఐ షెల్ లీవ్ ఫర్ ద డే. వి విల్ మీట్ అగైన్ ఆన్ మండే డెఫినెట్లీ విత్ ద హిందూ ఎడిటోరియల్ విత్ ద న్యూ గ్రామటికల్ కంటెంట్ తీసుకొస్తున్నాను ఈవినింగ్ 4 o'clock. ఓకేనా? సో ఫైన్. సో ప్లీజ్ షేర్ యువర్ ఫీడ్బ్యాక్ 100% వితౌట్ ఎనీ ఫర్గటెన్స్. ఓకేనా? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయాలని దాని యొక్క రిక్వెస్ట్. కొత్తగా ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయాలని దాని యొక్క రిక్వెస్ట్ అండి. ఓకేనా? సో ఇట్స్ అ క్లాస్ టుడే. ఐ విల్ మీట్ యూ అగైన్ మండే మార్నింగ్ 10 o'clock. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గ్రేట్ డే. విష్ యూ ఆల్ ద బెస్ట్.